విద్యార్థి చర్చలో పాల్గొంటున్నటువంటి ఇద్దరు గౌరవనీయులు రిటైర్డ్ ప్రొఫెసర్ సీతర్ స్వామి గారికి, అలాగే మరొక ముఖ్యమైనటువంటి అతిథి తెలంగాణ ఎన్జిఓ సీనియర్ గౌరవ అధ్యక్షుడు అన్న దేవి ప్రసాద్ గారికి, అలాగే మరొక అతిథి సోదరుడు టీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీముద్దీన్ గారికి, ఈనాటి చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షనర్స్ కు, విద్యార్థి సోదరులందరూ కూడా పేరు పేరిన ఆయన నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాటి చర్చలో పాల్గొన్నటువంటి అవకాశం కల్పించినటువంటి టీఆర్సీ రిసోర్స్ సెంటర్ వారికి అందరూ కూడా పేరు పేరిన తెలంగాణ ఎన్జిఓ సీనియర్ పక్షాన నా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా ఈరోజు రీసేటువంటి చర్చలో మరి ముఖ్యంగా ఇంతకుముందు శ్రీధర్ స్వామి గారు చెప్పడం జరిగింది, అంటే రీసేటువంటి మూలమైనటువంటి కారణాలు, దాని రాకకు జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ చవి చూసినటువంటి పెద్దలు శ్రీధర్ స్వామి గారు ఈ చర్చలో పాల్గొనడం చాలా మన అందరూ అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మొలిచి రూల్స్ నుంచి నేడు తెలంగాణ రాష్ట సాధన వరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు శ్రీధర్ స్వామి గారు. అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘంలో కూడా సుదీర్ఘ కాలం అనేక రకాలుగా దాదాపు 30 సంవత్సరాలు ఈ సంఘంలో అతి కింద స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకొని 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ యొక్క ఉద్యోగుల యొక్క అంతరకర పోరాటం చేసిన వ్యక్తులు పెద్దలు మరి దేవి ప్రసాద్ గారు ఈ చర్చలో ఉండడం, అలాగే మొత్తంగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని గణాంకాల మీద కూడా మరి పట్టు కలిగి ఏ గణాంకాన్ని అయినా చెప్పలేనటువంటి సమర్థత కలిగినటువంటి డీజీఓ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సలీముద్దీన్ గారు కూడా ఇందులో పాల్గొనడం అందరి అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఇంతకుముందే మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది, ఒకవైపు గణాంకాలు, ఒకవైపు దానికి ఉన్నటువంటి చరిత్ర అంతా చేసుకోవడం. ఎందుకంటే తీసేటువంటి ఎందుకు వచ్చింది, దానివల్ల ఇలా తెలంగాణకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా అనుకున్నప్పుడు ఆ తీసేటువంటి యొక్క పుట్రపూరితంగా వచ్చిందనేది మనందరం కూడా గమనించడం జరుగుతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఆ 3-7-1 మీద మనం పూర్తిగా అవగాహన తెచ్చుకోలేకపోయాం. ఎందుకంటే గతంలో మనకున్నటువంటి హక్కులన్నీ కూడా కలరాయడం కొరకు ఆనాడు సమైక్య పాలకులు మనల్ని అందరిలో మట్టుపెట్టి, మన పాలకులను మట్టుపెట్టి మీ హక్కులు మీకే కల్పిస్తాం, మీ హక్కులలో కొట్టుకోవడానికి అవకాశం రాకుండా ఈ జోనల్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి ఈ జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 2 భాగాలుగా విభజించారు. ఇలా మనకున్నటువంటి వరంగల్లో కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, కరీంనగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఖమ్మం ఉన్న వాళ్ళు కావచ్చు, మన హైదరాబాద్ కు రాకుండా అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఇలా మరి పాలకులు పాలన వాళ్ళ చేతిలో ఉంది, నిజంగా చట్టాలు కనుక సరిగ్గా అమలు చేస్తే ఇవాళ అసలు తెలంగాణ రాష్ట్రం మనం కోరుకోకపోయాం. కానీ ఇలా కోరుకోవడానికి కారణం ఏంటంటే అనేక రకాలుగా తెలంగాణ ప్రజల్ని వర్తించడం, అనేక రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, అనేక రకాలుగా మన హక్కులన్నీ కూడా కాలరాయడమే ఇలా తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని ఇవాళ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఆ హక్కు ఉన్నది, ఆ సాధనలో కృషి ఉంది అని కూడా ఇవాళ అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. నిజంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఎందుకంటే నిజాం కాలం నుంచే ఈ యొక్క సంఘాన్ని స్థాపించుకొని ఆనాటి నుంచి నేటి వరకు కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగస్తుల హక్కుల కొరకు పోరాటం చేస్తూ ఇలా ముందుకు సాగుతా ఉన్నది. ఎందుకంటే గతంలో ఉద్యోగుల హక్కుల కొరకే పనిచేసినటువంటి తెలంగాణ ఎన్జిఓ సీనియర్ ఈ మాత్రం కుట్రల్ని మరి తిప్పికొట్టడానికి వరకు, తెలంగాణ ప్రజలకు అండగాని ఇవ్వడానికి వరకు, తెలంగాణ ఉద్యోగుల యొక్క హక్కులను కాపాడుకోవడానికి వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములైంది. 69లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన దాంట్లో కూడా 1 భాగాన్ని నిలబడ్డది తెలంగాణ ఎన్జిఓ సీనియర్ అన్నది మీ అందరికీ కూడా ఇలా గుర్తుపాల్చుకోవడం. ఎందుకంటే ఏ ఉద్యమం చూసినా కూడా ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యత కాకుండా ఇలా
అధికార ప్రణాళికలు మంచి చేయాలని వృత్తి పిలవడం జరిగింది. కానీ ఆ రోజు టీఎన్జిఓ సిగన్కి నాయకత్వం వహించినటువంటి ఏఆర్ రామోజ్ గారు, మరి అట్లాగే ఆనాడు మా సంఘానికి బీజాలు వేసినటువంటి అనేక మంది పెద్దలు, చాలా తెలంగాణ రాష్ట్ర సాధన కృషి చేసినటువంటి మరి పాటలు వేసినటువంటి వాళ్ళే చాలా రాష్ట్ర సాధన దిశలో మరి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మేము సాధించుకోవడం జరిగింది. మా హక్కులన్నీ కూడా చాలా కాపాడుకోవడం జరుగుతూ ఉన్నాయి. రీసినటువంటి ఆర్టికల్ వచ్చినప్పుడు చాలా మంది కూడా ఏదో మన హక్కులన్నీ కూడా రక్షించబడతాయి, మొలిచి రూల్స్ వేయనప్పటికీ కూడా ఏదో మనల్ని అందరిలో మంచిపెట్టేటువంటి ప్రయత్నం చేశాం. ఇలా తీసినటువంటి తీసుకొచ్చి జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి మనల్ని ముక్కలు చేసినది అనిపించి మనకి ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ మొత్తంగా 22 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా 9 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణకు 2 జోన్లు తీసుకెళ్ళు, అదే 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రాకు 4 జోన్ చేయడం జరిగింది. అంటే అక్కడే కుట్రపూరితంగా ఇవాళ మనకు అన్యాయం జరిగిందని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 6 జిల్లాల్ని ఒక స్థానంలో పెట్టడం, 4 జిల్లాల్లో ఒక స్థానం పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మొత్తంగా మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ తగ్గించడం, ఇక్కడ ఉన్నటువంటి పోస్టు లోపల ఎందుకంటే 6 జిల్లాల కనుక ఉంటే ఇవాళ స్థానిక ఆధారంగా ఉద్యోగాలు పెట్టడం, రిక్రూట్మెంట్ చేయడం సరిగా ఎక్కడంగా ఎక్కడైనా మనం రిక్రూట్మెంట్ చూసాం, నోటిఫికేషన్లు ఏముంటది, మరి ఇది లోకల్ పోస్ట్, ఇది నాన్ లోకల్ పోస్ట్ అని అక్కడ నాన్ లోకల్ అనే పదమే ఎక్కడ లేదు చట్టం. కానీ అది దాన్ని రిజర్వేషన్ కింద తీసుకొచ్చి ఇలా పాలకులు మనకు జరిగినటువంటి అన్యాయం మనం ఇలా చూడగలిగింది. అంటే ఇలా నాన్ లోకల్ అనే పదం లేకుండా కూడా తీసుకొచ్చి ఇలా ఆంధ్ర వాళ్లకు నష్టం కల్పించినటువంటి మరి ఇలా పాలకులను మనం చూడగలిగింది. మరి ఈ రోజు మనం చూసినటువంటి సందర్భంలో ఇలా రిజర్వేషన్స్ వచ్చినప్పుడు కూడా రిక్రూట్మెంట్ తో చాలా మందికి అసలు మొన్నటి దాకా ఈ 20% అనేది ఓపెన్ కోటా అనేది అసలు టీచర్స్ రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా మేము చాలా సందర్భాలు కూడా మేము చూడలేదు. ఎవరైనా రిక్రూట్మెంట్ మేము లిస్ట్ వచ్చినప్పుడు చూస్తే మొత్తంగా నాన్ లోకల్ అంటారని రాసుకుంటారు. నాన్ లోకల్ ఎక్కడ, నాన్ లోకల్ అనేది రిక్రూట్మెంట్ లేదు, ఈ నాన్ లోకల్ వ్యవస్థ ఎక్కడ వచ్చిందని చెప్పి మనం పని చేసేటప్పటికే అప్పటికే జరగాలనుకుంటే నష్టం జరిగిపోయింది. వేలాది మంది ఇక్కడ టీచర్ ఉద్యోగాలు అన్ని కూడా మనకి కొల్లగొట్టడం జరిగింది. ఇదే కాదు, ఇంకా మనం జరిగినటువంటి అన్యాయం ఏంటంటే మన వాళ్ళ ఆంధ్రాబాద్ ఓపెన్ వాళ్ళని ఇచ్చిపోయి అక్కడ వేసేసాం. అదే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు తక్కువ క్యాడర్ వచ్చినప్పుడు తక్కువ గ్రేడ్ వచ్చినప్పుడు తీసుకొచ్చి దానిలో ఒక రిజర్వేషన్ ఇక్కడ వాళ్ళు పెట్టాలి. ఇటు 2 జిల్లాల మనకు ఉన్నటువంటి మేధావ సంపత్తి గల ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వాళ్ళందరూ కూడా మనం ఆంధ్ర ప్రాంతాన్ని కోరుకోవడం మనకు అప్రదర్శనం జరిగింది. ఇలా మరి రిజర్వేషన్ పేరుతోటి ఇలా అత్యంత తక్కువ మార్పులు వచ్చినటువంటి వాళ్ళు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఇలా మనకున్నటువంటి అవకాశాన్ని మనం కోల్పోవడం జరిగింది. అంటే మొత్తంగా ఇలా చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా అమలు చేసేటువంటి స్థాయిలో ఇలా మన వాళ్ళు లేకపోవడం ఇలా అనేక రకాలుగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని ఇలా మనం అనేక పోరాటం ద్వారా ప్రభుత్వం ముందు పెట్టాం. కానీ ఎక్కడా కూడా మనకు న్యాయం జరగలేదు. ఎందుకంటే 56లోనే ఆ రోజు మరి మనం ఈ 2 రాష్ట్రాన్ని విలీనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ రోజు తెలంగాణ హిందూ సంఘం తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి విలీనం అనేది ఇలా ద్రోహపూరితమైనటువంటి దాని మేము ఇలా వ్యతిరేకిస్తామని చెప్పాను కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పోరాటాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం రిక్రూట్మెంట్ లో జరిగినటువంటి అన్యాయాలు మనం చూసాం. ఎందుకంటే మొత్తంగా ముందు రూల్స్ తీసేయడం, ఇలా ప్రేమించడం తీసుకురావడం, ఇవన్నీ కూడా ఏంటంటే కుట్రపూరితంగా ఆనాడు పాలకులు చేసినటువంటి తన తప్పిదాల వల్ల మనం చాలా నష్టపోవడం జరిగింది. 69లో మనం ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమాన్ని తెల్లార్చడానికి వరకు అనేక రకాలుగా ఆనాడు పాలకులు కుట్ర చేసి మన పాలకులను ఒప్పించి మీకు అన్యాయం జరగకుండా చేస్తాం, మీకు రావాల్సినటువంటి హక్కులను కూడా కల్పిస్తాం, మీకు ఒక పంజీని నిర్ణయిస్తామని చెప్పి ఆ రోజు తను ప్రయత్నించడం తీసుకురావడం, దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనందరికీ కూడా బాగానే కనిపించిన ఉన్నటువంటి అంశాలన్నీ, కానీ అంశాలన్నీ కూడా ఒక్కటి కూడా అమలు కాలేకపోయింది. ఎందుకంటే చూసాం మనం అంతకుముందు సలీం గారు ఇచ్చినట్టుగా ఈ రిజర్వేషన్ వ్యవస్థలోనే అనేక రకమైనటువంటి మార్పులు లోపల మనం చేసేటువంటి న్యాయవాదం జరగలేదు. పూర్తిగా మన ఓపెన్ కూడా నాన్ లోకల్ గా మార్చడం వల్ల మనం తీవ్రంగా నష్టపోవడం. ఇదే కాకుండా మనం చూసాం చాలా పోస్టులు కూడా ఇలా మనం చూస్తే ఏంటంటే మన ప్రెసిడెంట్ లాటర్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఎచ్ఓడీస్ ఉంటారు. ఆ ఎచ్ఓడీస్ తగ్గట్టు తర్వాత ఏదైనా మరి రాష్ట్రపతి ఉత్తర్వులకు మరి అమెండ్మెంట్ రావాలంటే మళ్ళీ రాష్ట్రపతి సమ్మతంతో రావాలి. కానీ ఈ యొక్క
ఈ 78 నుంచి 2013 వరకు జరిగినటువంటి అనేక రకాలైన మార్పులకు ఎలాంటి రాష్ట్రపతి ఉత్తర్వులకు మార్పు లేకుండానే ఇలా బాలకులన్నీ కూడా ఎక్కువ పెంచడం, ఆ ఎక్కువలో తమ వాళ్ళని నింపడం, ఇట్లా అనేక రకాలుగా మోసాలు చేస్తూ రావడం లేదు. ఈ మోసాలన్నీ మనం ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మనం తీవ్రంగా ప్రకటించినప్పుడు కూడా పాలన మన చేతిలో లేకపోవడం, పాలకులు పూర్తిగా ఆంధ్రవాళ్ళు కావడం, అనేక రకాలుగా మనం జరిగినటువంటి నష్టాన్ని మనం ప్రస్తుతంగా కనిపిస్తాం. ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు లో మనం ఉద్యోగులు వెళ్ళినప్పుడు ఈ ప్రాజెక్టు మా ప్రాంతమే, ఇలా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు రాగడం వీలే అని చెప్పి ఆ రోజు మనం ఆనందం కూడా వెనక్కి నేర్పించినప్పుడు అక్కడ మరి ఆ రోజు ప్రభుత్వం ఎక్కిరామల వరకు జీవో తీసుకొచ్చి ఎక్కడ ఉద్యోగులు అక్కడే పనిచేయాలనేది ఆంధ్రకు జీవో ఇవ్వడం. మరి అదే పరిస్థితి గురించి మన నాయకులు ప్రశ్నించినప్పుడు మరి అక్కడ కరెక్టే కదా, ఇక్కడ కూడా అదేవిధంగా ఉండాలని చెప్పి ఆ రోజు మరి స్వామినాథన్ గారి నాయకత్వంలో మనందరం కొట్టాడితే ఆ రోజు జీవో తీసుకెళ్లి రావడం జరిగింది. జీవో అయితే వచ్చింది కానీ దాన్ని అమలు విషయంలో ఆ రోజు ప్రభుత్వాలు చిత్రీ చూపలేదు. ఎప్పటికప్పుడు కూడా వైలేషన్ జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఆటలను అడుగడుగున వాళ్ళను అధిగమిస్తుంటూ దాన్ని అడగదొక్కుతూ ఉత్తర్వులు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ సంవత్సర కాలంలో కూడా అనేక రకాలుగా మనకు జరిగినటువంటి అన్యాయాలు ఇలా మనం చెప్పలేనటువంటి ఆ అన్యాయాలన్నీ తీర్చడం కొరకే ఇవాళ మనం అందరం కూడా ఉద్యమాలు ఇచ్చాం. ఇలా తీసినటువంటి వైలేషన్స్ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు చెప్పడం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇలా అక్కడ ఏంటంటే కమిటీల పేరుతోటి ప్రభుత్వాలు పాదయాపన చేశాయి. ఎందుకంటే అంతకుముందు మనకు తెలుసు ఆ రోజు మరి కమిటీలు తీసుకెళ్లి వచ్చినప్పుడు మన తెలంగాణకు ఎంతమంది వచ్చింది చెప్తే 50,000 తీర్పు మరి వచ్చారు, వాళ్ళందరినీ 4 లక్షలు వాళ్ళందరూ కూడా వెంటనే పంపాలని చెప్పి ఆ రోజు కమిటీ తీర్మానం చేసినప్పటికీ సవ్యమైన నివేదించినప్పుడు కూడా ఆ నివేదికను ఆ రోజు ప్రభుత్వం అమలు చేయలేదు. అదే పరంపర కొనసాగుతుంది. మరి ఆ వైలేషన్ లో వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రమోషన్ తీసుకున్నారు, ఇక్కడనే పెన్షన్ తీసుకున్నారు, ఇలా వాళ్ళ పిల్లలు ఇక్కడే దొరకలేదు, ఇలా మళ్లీ వాళ్ళు మనకి పోటీగా నిలవడం జరుగుతాం. ఎందుకంటే ఇలా స్థానికత అనేది తీసుకురావడం వల్ల ఈ 7 ఇయర్స్ లో కూడా ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రలో లోకలైజేషన్ తప్పించి కరీంనగర్ ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ అలాగే నల్గొండ ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ ఇలా హైదరాబాద్కి రావాలంటే మనకే రెస్పీచర్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆంధ్ర సీటర్స్ హైదరాబాద్ అయిపోయాడు, మనము తెలంగాణ పెట్టినంతా కూడా హైదరాబాద్ నా లోకల్ అయిపోయాం. అంటే ఇట్లాంటి కుట్రలు అనేది ప్రభుత్వాలు చేయడం జరిగింది. ఈ 371B అనేది ఉండడం వల్ల ఇలా మరి ఈ విధంగా ఇప్పుడు మళ్లీ మన వాళ్ళు కూడా కనీసం ఆదిలాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఇలా హైదరాబాద్ రాలేకపోతా ఉన్నారు, ఒక వరంగల్లో ఉన్నటువంటి ఉద్యోగి ఇలా హైదరాబాద్ రాలేకపోతా ఉన్నారు. అంటే ఇట్లాంటి రెసిస్టెన్స్ ఉండడం వల్ల మరి తెలంగాణకి మళ్లీ న్యాయం ఎట్లా జరుగుతుంది? తప్పకుండా హైదరాబాద్ తెలంగాణ పది జిల్లాల వ్యవస్థకు కూడా సమానమైనటువంటి హక్కు ఉండాలి, సమానమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి, సమానమైనటువంటి సాహిత్యం మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇలా జోనల్ వ్యవస్థ గురించి కూడా తెలంగాణ ఎన్జిఓ వచ్చిన 10 జిల్లాల కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జోనల్ వ్యవస్థ వల్ల మరి మనకు నష్టమా లాభం అని ప్రశ్నించినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పాల్సింది. ఎందుకంటే మేము అక్కడ ఒక హైదరాబాద్ జిల్లాలో మాట్లాడుతున్నప్పుడు ఒక మిత్రుడు మాట్లాడి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొన్ని పోస్టులు ఇలా జోనల్ స్థాయిలో రిక్రూట్మెంట్ కావడం వల్ల సీనియర్ అసిస్టెంట్ స్థాయి అది సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఇలా జిల్లా స్థాయిలో ఉండాల్సిన పోస్టు దాన్ని జోనల్ స్థాయిలో రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ పోస్టు రాలేకపోయింది. అదే వరంగల్ ఉన్నటువంటి వ్యక్తికి కనుమలో వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆ వ్యక్తికి నియామకం అయిన తర్వాత ఆయన కూడా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయాలంటే ఆయన కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు. కానీ నాకు వరంగల్ వస్తే బాగుంది, కరీంనగర్ వస్తే బాగుందని చెప్పి ఆ ఉద్యోగి కోరడం. అంటే ఇట్లా అనేదంటే అక్కడ ఉన్న లోకల్ ఉద్యోగికి అవకాశం రాలేదు, ఉన్న ఉద్యోగి కూడా సంతృప్తికరంగా పనిచేస్తలేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ పోయి పనిచేయాలంటే ఆయన కూడా సుముఖంగా లేడు. నా జిల్లాలో నేను పనిచేసుకోవాలని నేను కోరుకున్నా కానీ ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి నేను ఇక్కడ పనిచేయడం ఇస్తాను, వాళ్ళ అవకాశాన్ని కొల్లబెట్టని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంటే ఎక్కడైనా కూడా ఏ పోస్ట్ అయినప్పుడు కూడా అందరికీ సమాన రీతిలో కూడా అవకాశాలు ఉన్నప్పుడే ఆ వ్యవస్థకు ఒక మరి సమూలతనకు ఉంటుంది. దాని విషయాలు కూడా మేము కోరడం జరిగింది. చాలా మంది మిత్రులు కూడా జోనల్ వ్యవస్థలో మార్పులు రావాలి, ఈ 4-6 జిల్లాలు జోన్ ఉండడం వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతా ఉన్నది. కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఉపాధి ఒక నిరుద్యోగితోటి ఒక విద్యార్థితోటి నైజాం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి ఇలా పోటీ పడడం అనేది సాధ్యంగా అనేటువంటి విషయం. ఇలా మళ్ళీ ఆ రోజుల్లో రిక్రూట్మెంట్ జరిగితే అంత హైదరాబాద్ రంగారెడ్డిలో ఎవరో వస్తారు,
మళ్ళీ ఆడ మహేంద్రాలలో కన్యాయం జరుగుతుంది, నిజామాబాద్ జిల్లాలో కన్యాయం జరుగుతుంది, నల్గొండ జిల్లాలో మరి కన్యాయం జరుగుతుంది. మరి ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే మరి ఎట్లా అయ్యారా? మరి ఆ మార్పులు మరి ఏ విధంగా ఉండాలని అందరూ కూడా కోరడం జరుగుతాం. జోనల్ స్థాయిలో పోస్టర్ కూడా ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి పెరిగిందని మెసేజ్ రావడం ఉన్నది ఒకటి తిరుగుంటే ఇలా శాఖల వారిగా ఇష్టాలు ఇంట్లో కూడా ఇలా వాళ్ళతో ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. పోస్టర్ అని కూడా ఒక డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ స్థాయి వరకు జిల్లా స్థాయి పోస్ట్ ఉంటే ఇంకొక డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ స్థాయి రాష్ట్ర స్థాయి పోస్ట్ ఉందని తీసుకున్నాం. కొన్ని డిపార్ట్మెంట్ లో కూడా సీనియర్ అసిస్టెంట్ స్థాయిని జోనల్ స్థాయి తీసుకొస్తాం. అంటే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు రావాల్సినటువంటి హక్కునని కూడా మరి ఇతర ప్రాంతాలకు ఇచ్చిన వాళ్ళే ఇవ్వడం. అందుకని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏం కొడుతూ ఉంటారు, ఇలా అందరికీ కూడా ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి క్యాడర్ పోస్ట్ ఇవ్వాల్సి, ఇలా మరొక జిల్లా పరిధి దాటి ఉన్నటువంటి పోస్టులో అన్ని జిల్లాలకు సమాన స్థాయి ఉండాలనేదే వాళ్ళు కోరడం జరుగుతుంది. అందుకనే రాష్ట్రంలో రెండు క్యాడర్ పోస్టులే ఉండాలని కోరుతూ చాలా మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయడం. ఒకటి జిల్లా స్థాయి పోస్టు ఉండాలి, ఒకటి రాష్ట్ర స్థాయి పోస్టు ఉండాలి. అంటే ఒక క్యాడర్ దాటిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడికైనా పోయి పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా హైదరాబాద్ లో ఒక స్థానం ఉందంటే ఆ స్థానానికి కొరకు ఇలా హైదరాబాద్ జిల్లా ఉన్నటువంటి ఉద్యోగులు కూడా పోటీపడేటువంటి అవకాశం రావాలి. అట్లా వచ్చినప్పుడే ఒక సమానమైనటువంటి న్యాయాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మనం కోరుకున్న వాళ్ళమైతాం, కానీ మరి అది సాధించుకున్న వాళ్ళమైతాం. అట్లాంటి స్థితి రావడం కొరకు మరి ఏ విధమైనటువంటి మార్పులు వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించడం జరుగుతాం. నిజంగానే ఇంతకుముందు మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఆ జిల్లాల పునర్విభజనపై చేయాలని చెప్పకుండా ప్రభుత్వం జాగ్రత్తగా ఉన్నాం. దానివల్ల కూడా చిన్న కొన్ని ఇబ్బందులు కూడా మనకు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇలా కొన్ని పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి కదా, ఆ జోన్ నుంచి మరి ఉద్యోగం మరి జిల్లా విభజన జరుగుతుంది ఏంటంటే ఆ ఉద్యోగి ఏ జోన్ లో వెళ్ళాలి, ఏ జోన్ లో రావాలి, ఆయన సీనియారిటీ ఏంటని ఇవన్నీ కూడా కొన్ని మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి. మరి వాటిని అన్నింటి కూడా అభివృద్ధించడానికి వరకు మరి అలా ఏ విధమైనటువంటి మార్పులు ఈ జోనల్ వ్యవస్థలో రావాలో ఇలా దాని గురించి కూడా మరి చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా మరి ఇప్పటికే ప్రతి జిల్లాలో ఒక దఫా ఈ జోనల్ వ్యవస్థను కూడా చర్చించడం జరిగింది. దాని మీద కూడా మరి పూర్తిగా అవగాహన కూడా రావడం జరిగింది. మరి సీదర్శంగా చెప్పినట్టు తప్పకుండా మళ్లీ పునర్విభజన జరగబోతాను కాబట్టి దాని మీద కూడా ఇంకా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరి అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ జోనల్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కొరకు అందరికీ కూడా అభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా తెలంగాణ ఎన్నో సంఘటన భావిస్తా ఉన్నది. ప్రతి వ్యక్తి ఇవాళ తెలంగాణ ఎవరైనా కావచ్చు ఇలా ఆయనకు మరి ఎందుకంటే అందరితో సమాన హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, సమాన అవకాశాన్ని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవకాశాన్ని మెరుగుపరచడం కొరకు ఈ జోనల్ వ్యవస్థలో మరి ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుందో ఆ మార్పులో వైపు మనందరికీ కూడా ఆలోచన ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా భావిస్తా ఉన్నాం. మన ఆలోచన దిక్కు, ఆ అవసరాల దిక్కు, ఆ అవకాశాల దిక్కు మనందరం కూడా మరి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తప్పకుండా ఈ జీవితంలో ఈ ఆస్తి మీద ఇంకా చర్చలు చేద్దాం, ఇంకా అనేక రకాలుగా అంశాలపై మాట్లాడుతున్నాం. లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో వాటి మీద కూడా మరి సమూలంగా మనందరం కూడా సలహాలు తీసుకున్నాం. ఆ సలహాలన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం కూడా ఒక మంచి సత్ఫలితాన్ని ఇవ్వడానికి కూడా వాటిని అన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. వెంకట ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగుల విభజన కూడా ఇలా చూసినటువంటి ఇది కూడా ఒక అడ్డంకిగా ఏర్పడింది. కనీసం తెలంగాణ ఉద్యోగం తెలంగాణ రావడానికి కూడా ఇలా అడ్డంకిగా ఏర్పడింది. ఇలా మా జోనల్ స్థాయిలో ఉన్న వాళ్ళు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు మరి వేరే జిల్లాలో పనిచేస్తా ఉంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో పనిచేసే వాళ్ళు కూడా మేము మా స్వరాష్ట్రానికి పోతామంటే కూడా రానటువంటి పరిస్థితులు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు టీచర్లు మా ప్రాంతానికి వెళ్తామంటే కూడా ఇలా వెళ్ళనటువంటి పరిస్థితులు. మరి ఈ రీజన్ ఈ వల్ల ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఆ రీజన్ టీని మరి దాన్ని సరళీకృతం చేయడమో దాన్ని మార్పులు ఇచ్చో ఏదో విధంగా ఇలా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా వారి వారి స్థానికత ఆధారంగా ఆ ప్రాంతంలో పనిచేసినట్టు ఒకవేళ వారి స్థానికత కనుక ఇబ్బంది ఉంటే తప్పకుండా వాళ్ళ పేరెంట్స్ మరి నేటివిటీని కూడా అందరూ పెట్టే తగినందులు తీసుకుని వారి నేటివిటీ ఆధారంగానైనా తీసుకుంటే మరి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ దిశ మనందరూ చర్చలు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా భావిస్తాను. ఆ దిశగా మనందరం కూడా ఎందుకంటే చూసాం మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే
ఎప్పుడో వచ్చినటువంటి ఆంధ్ర ఉద్యోగి తన కొడుకు ఎన్నెల్లో ఒకరేటు మనవడు ఎన్నెల్లో ఒకరేటు ఇలా మనమే మన పిల్లలు మన దీంట్లోపై విజయవాడలో చదివితే వాడు నాన్న ఒకరేటు నెల్లూరులో చదివితే వాడు నాన్న ఒకరేటు ఇట్లా అనేక రకాలుగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మనం అనుభవించడం కొరకు అవసరమైనటువంటి దీంట్లోపల అభిప్రాయాన్ని కూడా గుర్తించడం కార్యక్రమం తీసుకోవడం అవసరమైతే వారికి చట్టానికి అనుగుణమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఏ తెలంగాణ వాళ్ళందరూ కూడా న్యాయం జరిగినట్టుగా విద్యను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలంగాణ ఇంకోసం కూడా భావిస్తా ఉన్నాం. మరి తీసుకున్నటువంటి ఆర్టికల్లో ఇక్కడ ఇప్పటికే చాలా మంది ఆంధ్ర వాళ్ళు మనం రెండు స్థానికతలు మనం కోరుతా ఉన్నాం. ఇలా మనకు ఓటులైతే రెండు స్థానికతలు ఎలా ఇస్తారు? ఇస్తే ఒకటే స్థానికత ఉండాలి, అయితే పిల్లల స్థానికత ఉండాలని తల్లిదండ్రుల స్థానికత ఉండాలి. ఈ రెండు స్థానికతను బట్టి వాళ్ళ నేటివిటీ నిర్ధారించాలని తప్పించి రెండు స్థానికతలు ఇచ్చి అక్కడ దొరకలే ఇక్కడ దొరకాలంటే మళ్లీ మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని చేయాలి మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వాటి నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ప్రతిపాదన ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తప్పకుండా మనందరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్కరు కూడా నష్టం జరగకుండా అట్లాగే మళ్లీ ఆంధ్ర వాళ్ళు ద్వీయ స్థానికతో ఇక్కడ మనం తీసుకువేయడానికి కూల్చేటువంటి అవకాశాలను కూడా సిద్ధం చేయడానికి వరకు వాటిని కూడా అవలంబించడానికి వరకు మనం తీవ్ర స్థాయిలో మన అవసరమైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఆంధ్రప్రదేశ్ పాలక గురించి కానీ మనం మరి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విద్యలో తెలంగాణ ఎన్జిఓ కూడా ఎప్పుడు కూడా మరి ఉద్యోగుల పక్షాన కూడా నిలబడుతుంది, విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. ఏ విధమైనటువంటి నష్టం తెలంగాణ ప్రాంతాల్లో జరగకుండా చూసుకునేటువంటి క్రమంలో మేము అందరం కూడా ముందు బాగా నిలబడటం కూడా తెలియజేస్తుంది. మరి ఇచ్చినటువంటి ఆర్టికల్ మీద ఇంత మంచి చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరుగా మనసుకోవాలని అభినందన తెలియజేస్తున్నాను.